హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నియర్లీ 2 వీక్స్ నుంచి అయితే వీడియో పెట్టలేదు. దాని వెనకాల ఉన్న రీజన్ మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఎనీవే, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. మనం స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ఫస్ట్ వీడియో. ఈరోజు ఎలాంటి ప్రాజెక్ట్ తయారు చేయబోతున్నాం అంటే ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్న ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి ఫైర్ అలారం అనమాట. అది కూడా ఆటోమేటిక్ వాటర్ పంప్ ఉంటుంది. నిజంగా క్రేజీగా వర్క్ అవుతుంది. మీకు వీడియోలో చూస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చారంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. అదొక చిన్న మోటివేషన్. అండ్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 3K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియో వచ్చి చాలా క్రేజీ వీడియో అనమాట. ఎక్స్పెక్ట్ చేయరు. ఒక బంపర్ ఆఫర్ వీడియో, బంపర్ వీడియో అనమాట చెప్పాలంటే. 2023లో ఒక బెస్ట్ వీడియో అండ్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ అనమాట ఛానల్ గురించి. కంపల్సరీ లైక్ చేయండి. ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. హోప్ లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. పీసీబీ అని చెప్పాను కదా. పీసీబీ వచ్చి నేను జేఎల్సీ పీసీబీ నేను తెప్పించాను. ఈ వీడియోలో జేఎల్సీ పీసీబీ నుంచి ఎలా ఆర్డర్ చేయాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీబీని చూపెడతాను చూడండి. సో గైస్, పీసీబీ అయితే ఇది అనమాట చూడండి. చాలా క్రేజీ కానీ చాలా మినీ ప్రాజెక్ట్ అనమాట. ఇది చాలా సింపుల్ సర్క్యూట్. మీరు దీని మీద చూస్తే కొన్ని కాంపోనెంట్స్ అయితే కనపడుతున్నాయి. ఈ కాంపోనెంట్స్ అన్నట్లు ఇప్పుడు అసెంబుల్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది అన్నది మీకు వీడియోలో చూపెడతాను. పీసీబీని అసెంబుల్ చేయాలంటే మనకు కొన్ని కాంపోనెంట్స్ అయితే కావాలి. అందులో ఫస్ట్ కాంపోనెంట్ మన ఐఆర్ ఎల్ఈడి అనమాట. ఒక BC547 ట్రాన్సిస్టర్ కూడా కావాలి. 5 వోల్ట్ రిలే, IN4007 అనే ఒక డయోడ్, 3 మెయిల్ హెడర్స్ అయితే కావాలి. అండ్ ఒక 220K రెసిస్టర్ అండ్ ఒక 10K రెసిస్టర్ అండ్ ఒక 1K రెసిస్టర్ అయితే కావాలి. ఫైనల్ అవుట్పుట్ మనం వినడానికి ఒక బజర్ కూడా కావాలన్నమాట. గైస్, ఇప్పుడైతే కాంపోనెంట్స్ అన్నట్లు పీసీబీ మీద అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ప్రతి కాంపోనెంట్ ఎక్కడెక్కడ పెట్టాలనేది టెక్స్ట్తో సహా ఉంటుంది అనమాట. దాని ప్లేస్లో పెట్టేసండి. అండ్ నేనైతే బోర్డ్ రివర్సెస్ ఇప్పుడైతే ప్రాపర్గా సోల్డరింగ్ చేస్తున్నాను చూడండి. ఈజీగా సోల్డరింగ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ అనమాట పీసీబీ అన్నది. దీని మీద ఉన్న ట్రాక్స్ కానీ సోల్డరింగ్ ప్యాడ్స్ కానీ సూపర్గా ఉంటుంది. అసలు ఎటువంటి సోల్డరింగ్ మిస్టేక్ అయితే జరగకుండా ప్రాపర్గా చేసేసుకోండి. కాంపోనెంట్స్ ఎక్స్ట్రా లెగ్స్ అయితే కట్ చేసేస్తున్నాను నిప్లర్తోని. నీట్గా కట్ చేసేసుకోండి. అప్పుడే ప్రాజెక్ట్ అనేది ఒక ఫినిష్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ ప్రొడక్ట్ అయితే చూడండి ఎంత క్రేజీగా ఉంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. సో గైస్, ఫైనల్లీ పీసీబీ అసెంబ్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఎంత ఈజీగా చేసామో. అదే ఒక నార్మల్ పీసీబీలో చేయాలంటే చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయింది నాకైతే. బట్ కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఒక ఆటోమేటిక్ వాటర్ పంప్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కానీ మాల్స్లో కానీ ఎప్పుడైతే ఫైర్ క్యాచ్ అవుతుందో సడన్గా మనకి పంపు ఆన్ అయ్యి వాటర్ అయితే పైనుంచి పడతాయి కదా రైన్ కింద, లైక్ ఫైర్ని ఆర్పడానికి. అదే సిస్టమ్ అనమాట చెప్పాలంటేని. దీంట్లో ఒక రీలే అయితే ఉంటుంది. ఎప్పుడైతే సెన్సర్ యాక్టివేట్ అవుతుందో రీలేని యాక్టివేట్ చేసి దీనికి కనెక్ట్ చేసిన మోటార్ని అయితే ఆన్ చేస్తామన్నమాట వాటర్ పంప్ని. అప్పుడు ఆటోమేటిక్గా మనకి వాటర్తో మన ఫైర్స్ అనేవి పుట్ ఆఫ్ అయిపోతాయి అనమాట. వితౌట్ మోటార్ ఒకసారి టెస్ట్ చేసి చూపెడతాను చూడండి. దీనికి ఒక బ్యాటరీ హోల్డర్ అయితే కనెక్ట్ చేశాను. ఈ ఫస్ట్ టెర్మినల్ వచ్చి మొత్తం సెన్సర్కి పవర్ యూనిట్ అనమాట. నేను ఇందులో ఒక 3.7 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీని అయితే ఇన్స్టాల్ చేస్తాను. టెర్మినల్ చూసి జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయండి. అండ్ ఇప్పుడు దీని వైర్ తెగిపోయింది, సోల్డరింగ్ చేయాలి. సెన్సార్ అయితే ఇక్కడ మౌంట్ చేసాను చూడండి, మీకు ప్రాపర్గా కనపడుతుంది. అండ్ ఇక్కడ ఫైర్ అయితే ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఫైర్కి ఎలా రియాక్ట్ అవుతుందో చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న టేప్ని అయితే బర్న్అట్ చేస్తున్నాను ఫైర్ కోసం. ఎలాంటి ఫైర్నే డిటెక్ట్ చేస్తుంది. ఓ షట్, ఓ మై గాడ్, చూసారా ఫైర్ని అయితే ఎంత ప్రాపర్గా డిటెక్ట్ చేస్తుందో. అప్పుడే మనకి బజర్ సౌండ్ కూడా వస్తుంది. అండ్ రిలే కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు ఆ సౌండ్ గమనించినట్టయితేని అంతా అస్సాం. చూసారు కదా ఎంత ప్రాపర్గా వర్క్ అవుతుందో. ఫైర్ని చాలా ప్రాపర్గా డిటెక్ట్ చేస్తుంది. మ్యాక్సిమం రేంజ్ అంటూ ఉంటుంది. జస్ట్ ఒక 1 to 2 మీటర్స్ పనిచేస్తుంది అంతే. బికాజ్ ఫైర్ ఇంటెన్సిటీ బట్టి పనిచేస్తుంది. దానితోడు ఇదో జస్ట్ ప్రోటోటైప్ మాత్రమే. నిజంగా మాల్స్లో గట్రా వాడుతూ ఉంటే దెబ్బదు. స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ కాలేజ్ ప్రాజెక్ట్స్కి డెమోన్స్ట్రేషన్కి అయితే ప్రాపర్గా ఉంటుంది అనమాట, బేసిక్ లెవెల్ది. గైస్, మీరు కూడా ఎలాంటి పీసీబీస్ ఆర్డర్ చేయాలంటే సింపుల్గా మీ గర్బర్ ఫైల్ అయితే జేఎల్సీ పీసీబీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేయండి. అండ్ కొన్ని పారామీటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బోర్డు, కలర్, క్వాంటిటీ లాంటివి. అండ్ వాళ్ళు $2కి 5 PCBs అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా గ్రేట్ కదా. అండ్ మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయితే $54 కూపన్ కోడ్ కూడా ఉంటుంది. గైస్, జేఎల్సీ పీసీబీ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కమెంట్లో పెడతాను, కంపల్సరీ చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం వాటర్ పంప్ని యాడ్ చేసి టెస్ట్ చేద్దాం రండి. ఇది వచ్చి వాటర్ పంప్ అనమాట. ఈ పంప్ వైర్ వచ్చి ఇక్కడ ఫస్ట్ బ్లాక్ అయితే బిగించాలి. అండ్ సెకండ్ బ్లాక్ వచ్చి ఒక బ్యాటరీ అయితే కనెక్ట్ చేశాను. ఇది ఒక 12 వోల్ట్ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఎందుకంటే ఈ మోటార్ని పవర్అప్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంకొక బ్యాటరీ అయితే ఉంది 3rd కి. ఈ బ్యాటరీ ఎందుకంటే మన ఈ మాడ్యూల్ని పవర్అప్ చేయడానికి. సింపుల్గా టెస్ట్ చేయడానికి చిన్న సెటప్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ కింద టబ్లో వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ ఏదైతే మోటార్ ఇన్పుట్ పైప్ ఉంటుందో ఆ పైప్ని టబ్లో పెట్టేశాను, వీడియోలో చూడండి. అండ్ ఇప్పుడు ఇది అవుట్పుట్ పైప్ అనమాట.
దీనికి ఒక స్ప్రేయర్ లాంటిది పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫైర్ క్యాచ్ అవుద్దో స్ప్రే వాటర్ స్ప్రింకిల్ అయ్యి ఫైర్ అయితే ఆరిపోవాలన్నమాట అకార్డింగ్ టు రూల్. మనం అలాంటిది ఏం చేయదలుచుకోవాలి, జస్ట్ పైప్ని ఎలా మీ ముందు ఎలా పెట్టేస్తాను, ఇక్కడ ఫైర్ పెడతాను అనమాట, ఏం జరుగుతుందో చూడండి. అండ్ ఇక్కడ మొత్తం బ్యాటరీ కనెక్షన్స్ కదా ప్రాపర్గా ఇచ్చాను. అండ్ మన మోటార్ ఇది, అండ్ ఇది మన సర్క్యూట్, చాలా ఈజీ సర్క్యూట్ అనమాట. అండ్ ఇప్పుడు ఫైర్ బట్టి మీకు చూపెడతాను చూడండి, చాలా ఈజీగా వర్క్ అవుద్ది రియల్లీ. అండ్ నేను ఫైర్ అయితే వెలిగిస్తున్నాను, సెన్సార్కి దూరంగా పెట్టాలి ఫస్ట్ థింగ్. ఫైర్ వెలిగింది. అండ్ ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో, చూసారా ఫైర్ ఆగిపోయినట్టు ఎలా ఆగిపోయిందో, అలా వర్క్ అవుద్ది అనమాట. ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ వెలిగిస్తా. యా ఇక్కడ ఫైర్ తెచ్చాను, ఎప్పుడైతే ఫైర్ సెన్సార్ అయితే తీసుకొస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఫైర్ ఆగిపోతుంది చూడండి. మళ్ళీ ఆగిపోయింది, అలాగే వర్క్ అవుద్ది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఫైర్ వస్తుందో అప్పుడు మోటార్ అని మీకు ఫైర్ అయితే పుట్ ఆఫ్ అయిపోద్ది. సింపుల్గా మీకు రెండు మూడు సార్లు టెస్ట్ చేసాను, చాలా ఈజీగా వర్క్ అవుతుంది. ఏదైతే స్కూల్ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను. ఎందుకో తెలుసు కదా, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఉంది నెక్స్ట్ వీడియో. చాలా క్రేజీ వీడియో అనమాట, కంపల్సరీ లైక్ చేయండి వీడియోని అయితేని. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలొద్దు కమెంట్ చేయండి. ఇది స్కూల్ ప్రాజెక్ట్ #1 అనమాట చెప్పాలంటే. ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చాలా రాబోతున్నాయి ఇప్పటి నుంచి. బై ది వే దీని సర్క్యూట్ డయాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్ పీసీబీ కాకుండా నార్మల్ ఏదైతే కాంపోనెంట్స్తో ఉత్తి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుందో దాని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సర్క్యూట్ డయాగ్రామ్. ఎందుకంటే అందరూ పీసీబీని తయారు చేయలేరు కదా. అండ్ ఎవరైతే పీసీబీతో తయారు చేయాలనుకుంటున్నారో కింద జేఎల్సీ పీసీబీ వెబ్సైట్ లింక్ ఇస్తాను, కంపల్సరీ వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి క్వాలిటీ ఆఫ్ పీసీబీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు అయితేని, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్. ఛానల్ ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉంటాయి, నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువైపోయింది.